శాంతి. భగవంతుడు చెప్పిన సత్యగీత జ్ఞాన మురళిని ఇప్పుడు మనం విందాం. ఇవాల్టి తారీఖు 23 అక్టోబర్ 2021. మురళీసారం, మధురమైన పిల్లల్లారా, రావణుని మతమును అనుసరించి ఏ వికర్మలు చేయకండి, పతితులకు పావనంగా అయ్యే మార్గాన్ని తెలపండి. సో మనం రావణుని మతం అనుసారం కాదు, భగవంతుని మతం అనుసారం నడిచినటువంటి భగవంతుని పిల్లలు. ప్రశ్న: తెలివైన బుద్ధివంతులైన పిల్లలు ఎలాంటి పురుషార్థాన్ని చేస్తూ కూడా ఏ శ్రీమతంపై తప్పకుండా గమనం ఉంచుతారు? ఏది మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీమతం, దేనిపై గమనిక ఉంచుతారు? జవాబు: బుద్ధివంతులైన పిల్లలు ఉన్నత పదవిని పొందేందుకు నిరంతరము స్మృతిలో ఉండే పురుషార్థం చేస్తూ కూడా మేము నిమిత్తంగా అయ్యి అనేక ఆత్మల కళ్యాణం చేయాలనే శ్రీమతంపై గమనం ఉంచుతారు. ఎవరైతే అనేక మందికి కళ్యాణం చేస్తారో వారి కళ్యాణం స్వతహాగానే అవుతుంది. మనం విశ్వసేవ గురించి నిమిత్తం అయితే బాబా మన యొక్క కళ్యాణం ఆటోమేటిక్గా చేస్తారు. అచ్చా, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పితా బాప్దాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ప్రియాతి ప్రియమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: అన్ని చింతల నుండి ముక్తులుగా అయ్యేందుకు డ్రామాను యథార్థ రీతిగా బుద్ధిలో ఉంచుకోవాలి. ఏం గడిచిపోయిందో అది క్రితం కల్పంలో వలె గడిచింది అని భావించాలి. 2, మేము పతితులను పావనంగా చేసే మార్గము ఎలా తెలియచేయాలని రాత్రింబవళ్ళు ఆలోచించాలి. శ్రీమతాన్ని అనుసరించి స్వకళ్యాణము ఇతరుల కళ్యాణము చేయాలి. సో శ్రీమతం అనుసారంగా మనం అందరి యొక్క కళ్యాణాన్ని చెయ్యాలి. ఇవాళ వరదాత మనకిచ్చిన వరదానం: సర్వీసులో లేక పురుషార్థంలో సఫలతను ప్రాప్తి చేసుకునే డబల్ తాజ్ధారి భవ. సర్వీసులో లేక పురుషార్థంలో సఫలతను ప్రాప్తి చేసుకునే డబల్ తాజ్ధారి భవ. వివరణ: సంగమయుగంలో సదా స్వయాన్ని డబల్ కిరీటధారులుగా భావించి నడవండి. ఒకటేమో ప్రకాశ కిరీటం, అనగా పవిత్రతా కిరీటం. రెండవది బాధ్యతల కిరీటం. పవిత్రత మరియు శక్తి, లైట్ మరియు మైట్ల కిరీటాన్ని ధారణ చేయువారిలో డబల్ ఫోర్సు సదా స్థిరంగా ఉంటుంది. సో బాబా స్మృతితో పవిత్రత యొక్క కిరీటము మరియు విశ్వకళ్యాణం అనే బాధ్యత యొక్క కిరీటము, రెండు కిరీటాలు ఎవరైతే ధరించి ఉంటారో వారిలో డబల్ ఫోర్సు సదా స్థిరంగా ఉంటుంది. ఇటువంటి డబల్ ఫోర్సు గల ఆత్మలు సదా శక్తిశాలిగా ఉంటారు. వారికి సేవ లేక పురుషార్థంలో సదా సఫలత ప్రాప్తి అవుతుంది. వాళ్ళు సదా సఫలతామూర్తులు ఉంటారు, రెండిట్లోనూ, స్వపురుషార్థంలోనూ, సేవలో కూడా. మరి వాళ్ళ స్లోగన్: దివ్య గుణాల ఆధారంతో సంకల్పాలు, మాటలు, కర్మలు చేయడమే దివ్యత. దివ్య గుణాల ఆధారంతో సంకల్పాలు, మాటలు, కర్మలు చేయడమే దివ్యత. ఇది ఇవాళ భగవంతుడు చెప్పిన సత్యగీత జ్ఞానమురళి. ఓం శాంతి.